మన భారతీయ సంప్రదాయాల ప్రకారం ఎన్నో వృక్షాలను మనం పవిత్రంగా పూజిస్తాం. అలాంటి వృక్షాలు ప్రత్యేక పూజలకు అర్హమైనవి. వాటిని దైవ సమానంగా మనం కొలుస్తాం. అలాంటి వాటిలో ఎంతో ముఖ్యమైనది, చాలా పవిత్రమైనది బిల్వ వృక్షం, అంటే మారేడు చెట్టు అన్నమాట. పూర్వకాలం నుండి మారేడు చెట్టు ప్రాచుర్యంలో ఉంది. శివపూజలో ఆ విధానంలో ఖచ్చితంగా బిల్వపత్రం ఉంటుంది. శివుడికి అభిషేకం చేయాలంటే బిల్వపత్రాలతోనే మనం చేస్తాం. మహాశివునికి బిల్వపత్రాలంటే మహాప్రీతి. అందుకే ప్రతి శివాలయంలో మారేడు చెట్టు తప్పక ఉండి తీరుతుంది. ఈ ఆకులు ఆధ్యాత్మికంగానే కాదు, ఆరోగ్యపరంగానూ ఎన్నో ఔషధ గుణాలు కలిగి ఉంటాయి. బిల్వపత్రం 3 రెమ్మలు కలిగి ఉంటుంది. ఇందులో కుడి ఎడమలు విష్ణు బ్రహ్మలైతే మధ్యలో కొలువుండేది పరమేశ్వరుడు. మారేడుకు శివప్రియ అనే మరో పేరు కూడా ఉంది. బిల్వం పొరపాటున కాలికి గనక తాగితే ఆయుష్ క్షీణం అంటారు. మారేడు ఆకులతో శివపూజ చేస్తే అనుకున్న కోరికలు తప్పకుండా నెరవేరుతాయి. పరమేశ్వరుడి సోదరైన మహాలక్ష్మి హృదయం నుండి మారేడు దళం ఆవిర్భవించడంతోనే ఆ దళం శివునికి అత్యంత ప్రీతికరమైందని వేదాలు చెప్తున్నాయి. వేదాల ప్రకారం శివుడే ఐశ్వర్య ప్రదాత. అందుకే మారేడు ఆకులతో ఆయన్ని పూజించి సకల సంపదలను పొందవచ్చని ఆధ్యాత్మిక గ్రంథాలు సూచిస్తున్నాయి. అలాగే మారేడు దళాన్ని కోసేటప్పుడు ఖచ్చితంగా కొన్ని నియమాలను పాటించాలి. మారేడు చెట్టు ఆకులను బుధ శనివారాల్లో మాత్రమే కొయ్యాలి. అమావాస్య, పౌర్ణమి, సోమవారం, మంగళవారం, సంక్రాంతి, మహాశివరాత్రి ఇలాంటి పర్వదినాలలో మారేడు దళాల్ని అసలు కొయ్యకూడదు. అందుకే ఈ దళాల్ని ముందు రోజు కోసి భద్రపరచుకోవాలి. ఈరోజు అర్చన చేసిన మారేడు దళాల్ని మరుసటి రోజు శుభ్రపరిచి మరల స్వామివారికి అర్చన చెయ్యొచ్చు కూడా. ఇక ఆయుర్వేదంలో మారేడు ఆకులకు ప్రత్యేక స్థానం ఉంది. ఎన్నో అనారోగ్య సమస్యల్ని నివారించే శక్తి బిల్వపత్రం కలిగి ఉంది. మారేడు ఆకులు శరీరంలో వేడిని తగ్గిస్తాయి. మారేడు పండు గుజ్జును తీసుకుంటే కడుపులో అల్సర్స్ మరియు ఉదర సంబంధిత సమస్యలు తగ్గుతాయి. మారేడు ఆకులతో చేసిన కషాయాన్ని తీసుకోవడం ద్వారా బీపీ, షుగర్ కంట్రోల్లో ఉంటాయని ఆయుర్వేద్య నిపుణులు అంటున్నారు. ఇక మారేడు ఆకుల కషాయాన్ని తీసుకోవడం ద్వారా కొన్ని రకాలైన వైరస్ ఇన్ఫెక్షన్లు కూడా దూరం చేసుకోవచ్చు. బిల్వ ఆకులు గాలిని, నీటిని శుభ్రపరుస్తాయి. అయితే చాలా మందిలో ఒక అనుమానం వెంటాడుతూ ఉంటుంది, తమ ఇంటి ఆవరణలో బిల్వ వృక్షం ఉండవచ్చా? ఎటువంటి సందేహాలకు తావు లేకుండా మారేడు చెట్టును నిరభ్యంతరంగా మన ఇంట్లో పెంచుకోవచ్చు. బిల్వ వృక్షం ఇంటి ఆవరణలో ఈశాన్యంలో ఉంటే ఐశ్వర్యం, తూర్పున ఉంటే సౌఖ్యం, పశ్చిమాన ఉంటే సంతానాభివృద్ధి, దక్షిణాన ఉంటే ఆపదల నివారణ వంటి శుభ ఫలితాలు కలుగుతాయని మన పురాణాలు చెప్తున్నాయి. చూసారా, మనం దేవుణ్ణి కొలవటం వెనక ఎంత సైన్స్ కూడా దాగి ఉందో, ఇంత నిగూఢ అంతరార్థం ఉందన్నమాట. ఓం నమః శివాయ. వీడియో చూసినందుకు ధన్యవాదములు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి. మరిన్ని వీడియోలు పొందాలంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. మీ సూచనలు, సలహాలు తప్పక తెలియచేయండి.